అన్నీ. గతంలో గ్రామాల్లో ఊరేగింపులు, తిరునాళ్లలో బుట్టబొమ్మలు వచ్చేవి. వాటి స్థానంలో ఇప్పుడు ఈ కొయ్యకాళ్ల బుట్టబొమ్మలు వచ్చేసాయి. అయితే ఇప్పుడు ఇవి దేవతామూర్తుల బొమ్మలుగా ఎక్కువగా రావడంతో వీటికి ఖర్చు కూడా ఎక్కువైనా గుంపులో ప్రత్యేక ఆకర్షణగా నిలిచేందుకు వాటిని రప్పిస్తున్నారు. కొయ్యకాళ్ల బుట్టబొమ్మలు చూసేందుకు బాగానే ఉన్నప్పటికీ వాటితో ఆడే కళాకారుల కష్టం తెలిస్తే జాలిపడక తప్పదు. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో కొయ్యకాళ్ల మీద అంత పెద్ద బొమ్మలు తగిలించుకుని చిందులేయడమంటే మాటలు కాదు. ఒక రకంగా నరకయాతన అనుభవిస్తూ కూలి కోసం, కూటి కోసం చేసే అతి కష్టమైన పని ఇది. కొయ్యకాళ్ల మీద గంటలు తరబడి బొమ్మలు తగిలించుకోవడం అంటే పరకాయ ప్రవేశం చేసినట్టే.